महबूबाबाद जिला केंद्रंलो एससी एसटी कॉलेज हॉस्टल्लो उन्न ड्रैनेज समस्यलु परिष्करिंचारनी एसएफए आध्वर्यंलो कॉलेज हॉस्टल मुंदु वर्षंनु सैतं लेक्क चेयकुंडा धर्ना निर्वहिंचारु। अनंतरं हॉस्टल मुंदु वरि नाट्लु वेसि निरसन कार्यक्रमं चेपट्टारु। కాలేజీ ఆవరణలో డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ అధికారులు సిబ్బంది పట్టించుకోవాలని వారు కోరారు। వర్షం వల్ల పెచ్చులుడుతున్న కాలేజీ భవనాన్ని జిల్లా అధికారులు పట్టించుకొని సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేలత్ సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్, పట్టణ నాయకులు రంజిత్, వెంకట్ విద్యార్థులు డిమాండ్ చేశారు। జిల్లా కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కాలేజ్ హాస్టల్లో వాటర్ సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని విద్యార్థులు మొరబెట్టుకుంటే ఈ అధికారులు స్పందించకుండా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అవపడతా ఉంది। గతంలో రెండు సార్లు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాటర్ సమస్య ఉందనేసి తెలుసుకొని ఆ సమస్య నామమాత్రమే పరిష్కరించడం జరిగింది। పూర్తి స్థాయిలో ఇక్కడ వాటర్ సమస్య ఉన్నది, కనీసం విద్యార్థులు ఉండడానికి వీలు లేకుండా ఈరోజు డ్రైనేజ్ కంపు వాసన కొడుతున్న పరిస్థితి ఉంది। అదేవిధంగా వర్షంలో కూడా ఈరోజు సంక్షేమ హాస్టళ్లు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి। అందులో భాగంగా కాలేజ్ హాస్టల్ ఎస్టీ హాస్టల్ పిల్లలు ఉన్నటువంటి కాలేజ్ హాస్టల్లో వర్షానికి భవనం శిథిలావస్థానికి చేరుకుంది, తడిసి ముద్దై పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి ఉంది। తక్షణమే ఉన్నతాధికారులు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మానకోట జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ఎస్టీ కాలేజ్ హాస్టల్లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు మొరబెట్టుకుంటే ఎస్ఎఫ్ఐ గా ఈరోజు వచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది। ప్రధానంగా ఎస్టీ కాలేజ్ హాస్టల్లో డ్రైనేజ్ వాటర్ సమస్య బాగా ఉంది, దీనివల్ల డ్రైనేజ్ పెరిగిపోవడంతో వాసనతోటి విద్యార్థులు తట్టుకోలేక వాళ్ళు పడుకోలేక తీవ్ర అవస్థలు గురి అవుతున్నారు కాబట్టి తక్షణం ఇక్కడ జిల్లా విద్యాధికారులు స్పందించాలి। అదేవిధంగా మొన్న ఒక కలెక్టర్ అంటా ఉన్నాడు మేము ఎస్టీ కాలేజ్ హాస్టల్లో చదువుకుని ఈరోజు కలెక్టర్ అయినాం, ఈరోజు ఆఫీసర్ ఉన్న హాస్టల్లో చదువుకుని హాస్టల్లో ఉన్న హాస్టల్లో చదువుకొని మేము అధికారులం అయినామని చెప్పేసి అంటున్నారు, కానీ హాస్టల్ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళు రోడ్లు వాహనంలో చూస్తున్నారు తప్ప హాస్టల్ని సందర్శించినటువంటి పరిస్థితిలో చూస్తున్నాం కాబట్టి వెంటనే ఆ అధికారులు రోడ్లు చూడకుండా దయచేసి మా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు హాస్టల్ సమస్యలు పరిష్కరించవలసిందని ఈరోజు కోరుతా ఉన్నాం। జిందాబాద్ జిందాబాద్, పట్టించుకోవాలి మున్సిపల్ అధికారులు వెంటనే, పట్టించాలి డ్రైనేజ్ వాటర్ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే వర్షంతో పెచ్చులు ఊడిపోతున్నా కూడా పట్టించుకొని జిల్లాధికారులపై హాస్టల్లో జిల్లా స్పందించని జిల్లా అధికారులపై